పల్లె ప్రగతితో 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని కొల్చారం మండలం రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్ వార్డు సభ్యులు సురేష్లు అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని ఎస్సీ కాలనీ సదాశివనగర్ ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్డుకు మోక్షం లభించింది. 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా రోడ్డు పనులను సర్పంచ్ బండి రమేష్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుడు సురేష్ చేపడుతున్నారు. అలాగే రంగంపేట ప్రత్యేక అధికారి లక్ష్మిని సర్పంచ్ బండి సుజాత రమేష్ తో పాటు ఎంపీటీసీ మాధవి రాజాగౌడ్ వార్డు సభ్యులు శాల్వాతో पल्ले प्रगति तो रहदारी पनलु पूर्ति अयिते रंगंपेट परिसर ग्रामस्थुलकु एंतो सौलभ्यंगा उंटुंदनि अन्नारु. इदि संबंधिंचि अंदर मुंदु चदिविंचडं जरिगिंदि. ग्रामंलो चाला बागा मेमु रोड्लन्नी कूडा शुभ्रं चेसिनां, प्लास्टिक अनेदि लेकुंडा चेसिनां. अदे विधंगा शानिटैजर् गानी చెత్తకుప్పలు ఏవన్న ఉన్నా మృత్యు కాల్వలు అదే విధంగా బోర్ బావిలు ఏవన్న ఉన్నా పూర్తి చేసినాము. ఈ ఊడిపోయిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇంతకుముందు పోయినసారి దించడం జరిగింది. ఈసారి కూడా మేము అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఈ పల్లె ప్రగతిలో చేయని ఏవైతే ఉన్నాయో తర్వాత కూడా మేము దాన్ని చేస్తాము. అదేవిధంగా ఈరోజు మేము మా స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి మరి ఈరోజు సన్మానం చేసి వివరించడం జరిగింది. 30 ఏళ్ల నుంచి జరగని పని పల్లె ప్రగతి పనిలో భాగంగా మన కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో మన బండి సుజాత రమేష్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ దశాబ్దాలను ఉన్న రోడ్డును పల్లె ప్రగతి వనంలో మేము చేసుకోవడం జరుగుతుంది. మనకి 5వ పల్లె ప్రగతి వనంలో చేసుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి కృషి తోటి, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి పల్లె ప్రగతి వనంలో ఉన్న భాగంగా ఈ చేయడం జరిగింది. మాకు ఈ గ్రామ ప్రజలు పెద్దలు కాలనీ వాసులు అందరూ సహకారంతో ఈ రోడ్డును విస్తీర్ణం చేసి మొరం మోసి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు అగే అనుకుంటే చెప్పండి. ఈ రోడ్డు రంగంపేట నుండి సదాశివనగర్ విలేజ్ వరకు అనుకోవడం అదేనే సదాశివనగర్ మెయిన్ రోడ్డుకు అనుకోవడం జరుగుతుంది. ఓకే.